Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799-949104. ఫస్ట్ మీకు ఈ థాట్ వచ్చినప్పుడు ఇంట్లో వాళ్ళకి చెప్పారా? లేదండి, చెప్పలేదు. వెళ్ళి వచ్చేసిన తర్వాత అసలు ఎవరికి తెలియదు, ఇంట్లోనే కాదు ఊళ్ళో కూడా ఎవరికి తెలియదు, అసలు ఫ్రెండ్స్ కూడా ఎవరికి తెలియదు. వెళ్ళి వెళ్ళి సర్జరీ చేయించుకొని థర్డ్ డే వచ్చేసానండి. వచ్చి రాగానే ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఎట్లా? ఫస్ట్ రావడంతో మా ఇంట్లోకి వెళ్ళలేదు, మా మేనత్త గారి ఇంట్లోకి వెళ్ళాను అనమాట. పక్క పక్కన ఇల్లే, ఇదే ఊరు పక్క పక్కన. మా మేనత్త ఇల్లు మా నాన్నగారి, మా ఇల్లు పక్క పక్కనే. మా మేనత్త ఇంటికి వెళ్ళాను. వాళ్ళకి సిచ్యువేషన్ అర్థమైపోయింది, చాలా ఏడ్చారు, బాధపడ్డారు. చేసేది ఏమి లేదు, కాకపోతే చాలా పేరెంట్స్ని అయితే, తల్లిదండ్రులను అయితే చాలా ఏడిపించాను. నాకు అదొక నా బాధ మిగిలిపోయింది నా మనసులో. ఏమన్నారు ఫస్ట్ నాన్నగారు అమ్మగారు ఫస్ట్ చూడగానే? ఏమన్నారు ఇట్లా చూడగానంటే, మా నాన్నగారు అయితే ఇప్పటివరకు చూడలేదండి, నా ఫేస్ అయితే చూడలేదు మా నాన్నగారు ఇప్పటివరకు. అంటే అనుకోకుండా ఎదురుపడిన సందర్భాలు ఉన్నాయి, కాకపోతే నేను అనుకున్నారో ఇంకెవరన్నా అనుకున్నారో నాకైతే తెలియదు. కావాలని అయితే మా నాన్నగారి ముందుకి ఇప్పటివరకు వెళ్ళలేదు. సర్జరీ అయిన తర్వాత నుంచి ఇది 7వ సంవత్సరం జరుగుతుంది నాకు సర్జరీ జరిగి. ఇప్పటివరకు ఇంకా మరి మా నాన్నగారికి తెలుసో తెలీదో నాకైతే తెలియదు. అనుకోకుండా అయితే ఎదురుపడ్డాము, మాట్లాడింది అయితే లేదు మా నాన్నగారితో. మా నాన్నగారు నేను మాట్లా 7 సంవత్సరాల నుంచి ఇప్పటికి మాట్లాడింది అయితే లేదు. మా అమ్మగారే మాట్లాడతారండి. ఏమన్నారు ఫస్ట్ ఇంటికి ఇలా చేస్తావు అసలు? నేను చాలా చేశారు అడిగారు, ఏడ్చారు. మాటల్లో నేనైతే చెప్పలేనండి, చాలా అంటే చాలా బాధపడ్డారు. అమ్మగారు ఏమన్నారు ఫస్ట్ ఇట్లా? ఇంకా అమ్మగారు అంటే ఇంకేం లేదు, ఏడిపే. అసలు ఇంకేం అనడం లేదు, కానీ ఏడ్చేశారు, బాగా ఏడ్చేశారు అమ్మగారు. తర్వాత వాళ్ళు అలవాటు అవ్వడానికి, అందరూ అర్థం చేసుకోవడానికి చాలా సంవత్సరాలు పట్టింది. ఊర్లో వాళ్ళు ఏమైనా అన్నారా ఇక్కడ ఉంటా అంటే? కొంతమంది ఏమన్నా వద్దు అలా అన్నారా? లేకపోతే అలా ఏమీ లేదండి. ఊర్లో అనలేదు, ఊర్లో వాళ్ళు ఏమనలేదు. ఇలా జరగడం ఇక్కడ ఇది మొదటిసారి అండి మా ఏరియాలో. ఇంకా నేనే వస్తాను. ఇంక ఊళ్ళో వాళ్ళు కూడా ఇంకేమనలేదు, అందరు బాధపడ్డారు, చాలా బాధపడ్డారు. ఎవరైనా కొట్టారా మిమ్మల్ని? ఎవరైనా ఎవరు కొట్ట ఇక్కడండి ఊళ్ళో లేదండి, ఎవరు కొట్టడం జరగలేదు. అర్థం చేసుకున్నారు అందరూ? అందరూ బాగానే అర్థం చేసుకున్నారు. అందులో హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్పలేదు, ఉండమని చెప్పలేదు, అసలు ఏం చెప్పలేదు. కాకపోతే బాధపడ్డారు అంతే, ఊరు జనాలు కూడా బాధపడ్డారు నేను అంతే. నెక్స్ట్ మీ చెల్లి అక్క అండి? అక్క ఏమన్నారు? అక్క అడిగారు ఇలా ఎందుకు చేసావు అని అడిగారు. ఇంకెందుకు చేస్తాము, ఇంక ఇలా ఫీలింగ్స్ ఉండబెట్టి ఇలా చేస్తానని అక్కతో అయితే చెప్పాను. చిన్నప్పటి నుంచి మీకు అట్లా ఉన్నాయా ఫీలింగ్స్? చిన్నప్పుడంటే 13-14 సంవత్సరాలు ఒక ఏజ్ వచ్చాక కొంచెం తెలుస్తాయి అన్నమాట మనకి. ఇంకా తెలిసినా సరే కంట్రోల్ చేసుకుంటూ రా. కొంతమంది కంట్రోల్ చేసుకోలేక ఇంక ఇంటిని వదిలి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇంక ఇలా అలా స్టడీ డిస్కంటిన్యూ చేయడం జరుగుతూ ఉంటుంది. కాకపోతే నేను అది తప్పని చెప్తాను, స్టడీ డిస్కంటిన్యూ చేయడం. కాకపోతే నేను స్టడీ డిస్కంటిన్యూ చేయాలి, కాకపోతే అది ఒక అర్థమవ్వని ప్రశ్నలా ఉంది. అలా ఉండడం అనిపించడం, ఇలా ఉండాలి ఏంటి అని ఒక ఏజ్ వచ్చే వరకు కూడా కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. నాకు 16-18 ఆ టైం వచ్చేసరికి అప్పుడు కొంచెం క్లారిటీ వచ్చింది. 18 వయసు వచ్చేసరికి ఇంకా డిగ్రీలో మొత్తం క్లారిటీ వచ్చేసింది నాకైతే. ఇంకా నేను ఇలా ఉండలేను, అబ్బాయిగా ఉండలేను అని క్లారిటీ వచ్చేసి ఎలా అయినా అమ్మాయిగా మారిపోవాలి ఇంకని చెప్పేసి ఇంకా అలా అయిపోవడం జరిగిందండి. ఇప్పటివరకు ఎప్పుడైనా ఒక్కసారైనా సరే ఎందుకు ఇలా సర్జరీ చేయించుకున్నాను, నేను ఎందుకు ఇలా అయ్యానా అని ఎప్పుడైనా బాధపడ్డారా? లేదండి, ఎందుకంటే ఇలా అవ్వాలని కొన్ని సంవత్సరాలు బాధపడ్డా. కాకపోతే మనకు నచ్చిన లైఫ్ జీవించడానికి ఎంత కష్టమైనా భరించాలి. కష్టాలు ఉన్నాయి కాదని చెప్పను, కష్టాలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి, ఇలా మారిన తర్వాత చాలా వచ్చినాయి. అలా ముందున్న దానికంటే తర్వాత చాలా ఎదుర్కోవాల్సి వచ్చింది.
కాకపోతే ఇలా అవ్వాలని కొన్ని సంవత్సరాల నుంచి కోరిక కాబట్టి అందులోనే సంతోషాన్ని వెతుక్కున్నాను అంతే. ఛానల్ పెట్టాలని ఛానల్ ఇప్పుడు ఇలా ఉన్నారు కదా మీరు, అవును యూట్యూబ్ ఛానల్ పెట్టాలని ఎట్లా అనిపించింది? యూట్యూబ్ ఛానల్ అంటే ఎవరైనా ఐడియా ఇచ్చారా మీకు? మీరు ఇచ్చారండి. ఫస్ట్ అయితే నేను టిక్ టాక్ చేసేదాన్ని, తెలుసు కదండి టిక్ టాక్ అంటే, తెలియని వాళ్ళు ఎవరు లేరు. టిక్ టాక్ చేసేదాన్ని, ఇంకా దాని తర్వాత టిక్ టాక్ బ్యాన్ చేయడం జరిగింది, ఇంక మానేసాను నేను. అయితే టిక్ టాక్లో తెలిసిన ఫ్రెండ్స్, అదే అందులో ఫ్రెండ్స్ అయిన వాళ్ళు ఉంటారు కదండి టిక్ టాక్లో, వాళ్ళు యూట్యూబ్ ఛానల్స్ పెట్టడం జరిగిందంట. తర్వాత ఒక 2 సంవత్సరాల తర్వాత నాకు సజెషన్ ఇచ్చారనమాట, ఇలా యూట్యూబ్ ఛానల్ పెట్టు, నువ్వు పొలం పనికి వెళ్తుంటావు కదా, ఎందుకు అదే ఎండలోకి వెళ్ళి కష్టపడ్డాం, యూట్యూబ్ ఇవన్నీ చేస్తే అమౌంట్ వస్తాయని చెప్పారు. నాకు సరిగ్గా తెలియదు యూట్యూబ్లో అమౌంట్ వస్తుందని కూడా నాకు తెలియదు అప్పటి వరకు. అయితే యూట్యూబ్లో అమౌంట్ వస్తాయా నాకు తెలియదు అని చెప్పేసి, నువ్వు న్యాచురల్గా చూపించేదాను కదా టిక్ టాక్లో, పొలం వెళ్ళినట్టు పొలం పనికి వెళ్ళినట్టు ఇవన్నీ చూపించేదాను కదా, అయ్యే చూపించమని సజెస్ట్ చేశారండి. సజెస్ట్ చేయడం వల్ల ఇంకా యూట్యూబ్ స్టార్ట్ చేయడం జరిగింది. నాకు తెలియదు ఎలా స్టార్ట్ చేయాలో, ఏం చేయాలన్నది కూడా నాకు తెలియదు, అంతా వాళ్ళే చెప్పారండి ఎలా చేయాలన్నది, ఏంటి చేయాలన్నది వాళ్ళు సజెస్ట్ చేస్తారు. వాళ్ళ సజెషన్ ప్రకారం ఇంకా చేసుకుంటూ వెళ్ళిపోయానండి అంతే. ఇందులో ఎవరు సపోర్ట్ చేస్తారు మీకు, మీరు వీడియోలు అవి తీయడం? ఇందులో అయితే సపోర్ట్ చేసిన వాళ్ళంటే పర్టికులర్గా అయితే ఎవరు లేరండి, కాకపోతే నాకు నా వీడియోస్లో స్కూటీ అక్క మిషన్ అక్కనే ఉంటారు. ఇంకా తననే చెప్పుకుంటాను నేను, ఇంకా తనే, ఎందుకంటే ఇంకా తన చేతికి మొబైల్ ఇవ్వడం, నేను వెళ్ళి అక్కడ పొజిషన్లో నిల్చోవడం, ఇలా తీతి అని చెప్పి తనకి. తన ఎందుకు ఏంటంటే అన్ఎడ్యుకేటెడ్ పర్సన్ అనమాట, మామూలు ఫోన్ తీయడం ఇలా వీడియో తీయడం తెలుసు, కాకపోతే తెలిసిన వాళ్ళైతే ఇంకా బాగా చేస్తారు కదండి. అయినప్పటికీ తను తన వచ్చినట్టు హెల్ప్ చేస్తారు, అందుకు నేను. వాళ్ళ రియాక్షన్ ఏంటండి మీరు ఇట్లా అవడం వల్ల? వాళ్ళు ఏమైనా బాధపడ్డారు మీకు, ఎందుకు రా ఇట్లా చేస్తావు, ఎందుకు ఇట్లా చేస్తావు? ఎవరండి తను హెల్ప్ చేస్తే? లేదండి తను ఎప్పుడూ బాధపడలేదు, నాకు ఎప్పుడు సంతోషంగానే హెల్ప్ చేస్తుంది. ఇప్పటి కూడా అదే ఫీలింగ్తో ఉంటాం మేము, ఎప్పుడు ఎప్పుడైనా హ్యాపీగానే ఉంటాం, ఉన్నా లేకపోయినా సరే హ్యాపీగానే ఉంటాం. యూట్యూబ్లో వచ్చిన తర్వాత తను హ్యాపీగా ఫీల్ అయింది, యూట్యూబ్లో ఇలా సక్సెస్ అయ్యాను పేమెంట్ వచ్చింది అన్నప్పుడు తను ఇంకా హ్యాపీగా ఫీల్ అయింది అనమాట. కాకపోతే ఎప్పుడు నా నుండి ఏమైతే ఆవిడ ఆశించలేదు, అప్పుడు ఆశించలేదు, ఇప్పుడు ఆశించలేదు, ఏమీ ఆశించకుండా ఏ స్వార్థం లేకుండా నాతో స్నేహం చేసిన మనసు అంటే ఆవిడేనండి. స్కూటీ అక్క.